బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తిరుమల దర్శనాలపై పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలను దృష్టిలో పెట్టుకుని టిటిడి అధికారులు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 16న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. डीएससी टीचर पोस्टिंग काउंसलिंग वायदा पड़े राष्ट्र व्याप्त इवेल टीचर पोस्टिंग इव्वा काउंसलिंग वायदा वेसा विद्याशाख प्रकटी कोत्त तेदी त्वर में प्रकटिस्टा डीएससी 2024 द्वारा एंपिक 10,600 मंदिर नियमक पत्र अंदक संगति महाराष्ट्र झारखंड असेंबली एन्निकलकु नगर मोगिंदी. इवाल मध्यान 3:30 केंद्र एन्निकल संघं प्रेस मीट निर्वहिंचि रेंडु राष्ट्रालो असेंबली एन्निकल तेदीलनु प्रकटिंचनुंदे. लासेट प्रवेशाल षेड्यूल नागार्जुन यूनिवर्सिटी वीसी आचार्य गंगाधर विडुदल चेशारु. लासेट लो अर्हत साधिंचिन विद्यार्थुलंता ई नेल 16 नुंचि 20 लोपु रिजिस्ट्रेशन काउंसलिंग चेयिंचुकोवालन्नारु. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక, 26న మార్పులు, 28న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు 29-30 తేదీల్లో ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాలన్నారు. సీఎం రేవంత్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ అధిష్టానంతో సమావేశమై క్యాబినెట్ విస్తరణపై చర్చిస్తారని సమాచారం. నేడు నిజాంపూర్ నగరంలో ఎంపీ అరవింద్ పర్యటిస్తున్నారు. దుబ్బాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దిష్పల్లి మండలంలోని బర్దిపూర్లో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టులో ఆయన చేప పిల్లలను వదిలారు.